తెలంగాణ ఎన్నిక అంతా ఒక ఎత్తు అయితే సీఎం పదవి ఎంపిక మరొక గండం. ఇప్పుడు రెండు గండాలు దాటిన కాంగ్రెస్ ముందర మూడో గండం తిష్ట వేసుకుని కూర్చుని ఉంది. అది మంత్రి పదవుల పందేరు. కాంగ్రెస్ గెలుపొందింది. సీనియర్ నేతలను దాటుకుని సీఎంగా రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది అందరికీ తెలుస్తున్న ప్రశ్న. ముఖ్యంగా ఎస్సీలు సీనియర్ల విషయంలో కాంగ్రెస్ నిర్ణయంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. మైనారిటీలు మంత్రి పదవి ఇవ్వడానికి ఎమ్మెల్యేనే కరువైన కాంగ్రెస్ కి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను సంతృప్తిపరచడం కత్తిమీద సామి. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 31 స్థానాలకు గాను 23 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీ నిలబెట్టిన 19 మంది ఎస్సీ అభ్యర్థుల్లో 14 మంది గెలుపొందగా 12 నియోజకవర్గాల్లో 9 మంది ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 5 ఎస్సీ అభ్యర్థులు 3 ఎస్టీ అభ్యర్థుల స్థానాలతో బీఆర్ఎస్ 2 స్థానంలో ఉండగా మొత్తం 31 రిజర్వ్డ్ నియోజకవర్గాలు అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోవడం జరిగింది. కాంగ్రెస్ లో సీనియర్లు జూనియర్లు కూడా ఉన్నారు. వలస పార్టీ నేతలు కూడా ఉన్నారు. దీంతో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నది కొత్త సీఎం రేవంత్ రెడ్డి ముందుండే పెద్ద పజిల్. ఎస్సీ రిజర్వ్ కేటగిరీలో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించిన వారి విషయానికి వస్తే 19 నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా 14 సీట్లు గెలుచుకుంది. సోదరులైన గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి, గడ్డం వివేకానంద చెన్నూరు నుంచి, ఏ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నుంచి, మేడిపల్లి సత్యం చొప్పదండి నుంచి, డాక్టర్ కె సత్యనారాయణ మానకొండూరు నుంచి, గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి, డాక్టర్ సిహెచ్ వంశీ కృష్ణ అచ్చంపేట నుంచి, మండల శామ్యుల్ తుంగతర్తు నుంచి, వేముల వీరేశం నకిరేకల్ నుంచి, కెఆర్ నాగరాజు వర్ధన్నపేట నుంచి, మల్లుభట్టి విక్రమార్క మధిర నుంచి, మట్టా రంగమయ్య సత్తుపల్లి నుంచి, లక్ష్మీకాంతారావు తోట జుక్కల్ నుంచి, సి దామోదర రాజనరసింహ ఆంథోల్ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో జీవం పూసిన వాళ్లు మధిర నుంచి గెలుపొందిన సీనియర్ నేత మల్లుభట్టి విక్రమార్క ఒకరు. సీఎం రేసులు కూడా పోటీ పడ్డ విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి వరించబోతోంది. దామోదర రాజనరసింహకు కూడా మంచి పోర్ట్ఫోలియో లభించే అవకాశం మెండుగా ఉంది. అయితే మిగిలిన ఎస్సీలు ఎవరికి మంత్రి పదవి వరిస్తుందనే దానిపై కొంత అనుమానాలైతే ఉన్నాయి. మాజీ మంత్రి గడ్డం వినోద్ ఢిల్లీ వేదికగా పావులు కదుపుతున్నారు. కొత్త కేబినెట్ లో తనకు చోటు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని నేరుగా కలిశారు. అంతేకాదు తనకు అధినేత్రి హామీ కూడా ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎస్టీ అభ్యర్థుల విషయానికి వస్తే 12 ఎస్టీ స్థానాల్లో 9 చోట్ల కాంగ్రెస్ గెలుపొందగా 3 బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. తెలంగాణలో ఎస్టీ నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్, భోత్, ఖానాపూర్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, ములుగు స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 ఎస్టీ స్థానాల్లో కేవలం ఆసిఫాబాద్, భద్రాచలం, భూత్ మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ తిరిగిలేని విజయాన్ని నమోదు చేసింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 10 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్టీ ఆదివాసి బిడ్డ సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతక్క పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి దగ్గరయ్యారు. పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన రేవంత్ రెడ్డికి సోదరిలా మిదిలారు. రేవంత్ తో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి అదే పార్టీలో కొనసాగుతున్నారు. పైగా టీడీపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా 3వ సారి సైతం విజయం సాధించారు. కనుక సీతక్క భర్త్ రిజర్వ్ అయినట్లే. దీంతో ఎస్సీ ఎమ్మెల్యేలలో మంత్రి పదవి వరించే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉండడంతో వారి గొంతులు వెలక్కాయి పడ్డట్టయింది. ఇక గడ్డం వినోద్ సోదరుడు గడ్డం వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్పై గెలుపొందారు. అయితే తనకి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానించారని, కనుక తనకే మంత్రి పదవి అని ఆయన, ఆయన వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. పైగా ఎస్టీల నుంచి గెలుపొందిన సీతక్కకు డిప్యూటీ మంత్రి పదవి వరించనున్నదన్న ప్రచారం నేపథ్యంలో గడ్డం వివేక్ కూడా వలస నాయకుడైన తనని కూడా సీతక్కకిచ్చినట్లే ఇంపార్టెన్స్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా సేవ చేసి
వికారాబాద్ నుంచి గెలుపొందిన గెడ్డం ప్రసాద్ కుమార్ వంటి సీనియర్ నాయకులకు మంత్రి పదవి అందని ద్రాక్ష అవుతుందనేది వాస్తవం. మంత్రి పదవి ఎవరికి వచ్చినా తాము కలిసిగట్టుగా పనిచేస్తామని పైపైకి చెబుతున్నప్పటికీ లోలోన మదన పడుతున్నారని సీనియర్ల అంతరంగికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలలు పదవుల పందేరు దూబూచులాడుతోంది. ఇక సమస్యని తన భుజాల మీద పెట్టుకోవడం ఎంత సమస్యకు తావిస్తుందో ముందే గ్రహించిన సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అధిష్టానం కోర్టులో ఆ బాల్ వేసి జాగ్రత్త పడే అవకాశం కనిపిస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.